ஹலோ காய்ஸ், வெல்கம் டு ஃபுட்வாலா. சினிமா சென்டரில் ஒன்று ஜெய சிந்தியா எடுத்தாங்களா, அமிர்தா டிஃபின் சென்டர். இந்த மாதிரி சாம்பார் இட்லி வடை ஃபேமஸ், ரவை தோசை ஊத்தப்பம், உள்ளி தோசை ஊத்தப்பம், வடை, மைசூர் போண்டா, பூரி பிரத்யேகதா. அட்ரஸ் எக்கடா? சினிமா சென்டர் ஜெய சிந்தியா எடுத்துரு. டைமிங்ஸ் என்ன? மார்னிங் 6:30 டு ஈவினிங் 11. கண்டினியூஸ் சப்பாத்தி பரோட்டா. కార్ చూసి బోర్డు చూసి బోర్డు ఎక్కడ సరే అనుకుని వస్తారు. ఏం ఫేమస్ అన్న? వడా ఇడ్లీ సాంబార్. వడా ఇడ్లీ సాంబార్ సాంబార్ సరే. అమృతా టిఫిన్స్ కదా? అమృతా టిఫిన్స్. అమృతా టిఫిన్స్ దగ్గరికి మని నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. నేను ఇంకా మహేష్, ఇంకా పృథ్వీ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, రవ్వ దోశలో పల్లి ఇదంతా గార్నిషింగ్ ఇదంతా చాలా బాగుంది. సో ఎక్కడ రవ్వ దోశలో వేడిజనగపప్పు మనం ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చూసాం అన్నమాట మేము. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆల్రెడీ మేము చూసాం రవ్వ బాబు అని. నీకు మాత్రం తెలియదని, లేదా ఇంకెక్కడైనా ప్లేస్లో మనకి దగ్గరలో లేదా ఇంకెక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో. ఎవరైనా తినాలనుకుంటే ఆ నియర్ బై ఉండాలకి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కామెంట్ చేస్తే. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. నేనైతే రెండు రకాల చట్నీస్ తీసుకున్నాను. అల్లం చట్నీ కామన్గా ఇస్తున్నారు ఇక్కడ ఎక్కడ టిఫిన్ చేసినా కానీ. ఇంకా పల్లీ చట్నీ ఉంటుంది ఇక్కడ, పూరి కుర్మా, కారపొడి. నెక్స్ట్ ఇడ్లీ వడ, కాకపోతే వీళ్ళ దగ్గర అరిటాకులు సర్వ్ చేసేస్తున్నారు. ఇది చాలా బాగా అనిపించింది మాకు. సో ఇంకా లేట్ చేయకుండా రవ్వ దోశ టేస్ట్ చేద్దాం. పృథ్వీ నేను, ఇంకా మహేష్ వీళ్ళు ఏమో ఇడ్లీ తీసుకున్నారు. ఈ స్టఫ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది. ఫస్ట్ బైట్. చట్నీస్ లేకుండా మామూలుగా తినేసేయచ్చు. బొంబాయి చట్నీ కూడా టేస్ట్ చేస్తా. బొంబాయి చట్నీ కాదు, పల్లి కుర్మా. ఒకసారి పల్లీతో పల్లీ చట్నీ టేస్ట్ చేద్దాం. ఎంత ఇడ్లీ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇక్కడ రేట్లు? ప్రైజెస్ కొద్దిగా హెవీగా ఉన్నా టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ప్రైజెస్ కొద్దిగా హెవీ, లైట్ హెవీ. చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు లేదా విఐపీస్ ఇక్కడ ఆగుతారు, నిజమేనా? నిజంగానే ఆగుతారు అందరూ. బాగా ఫేమస్, దాదాపు
20 ఇయర్స్ నుంచి మేడం. 20 ఇయర్స్ నుంచి అల్లం చట్నీ ఎదిరిపోయింది నాకైతే. పూరి కూరతో ఒకసారి టేస్ట్ చేద్దాం. సాంబార్ అయిపోయింది. సాంబార్ ఫేమస్ అంట కదా ఇక్కడ బాగా. చాలా ఫేమస్ సాంబార్. మిస్ అయిపోయాం. ఎవరైనా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళు అంటే ఖచ్చితంగా ఎక్కడికైతే వచ్చింది టేస్ట్ చేయండి, మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సాంబార్ ఇడ్లీ రవ దోశ మస్ట్ ట్రై ఐటమ్స్ అనమాట ఈ ఏరియాలో. థ్యాంక్ యూ గైస్, ఇంకా వీడియోతో మళ్ళీ కడుద్దాం. అప్పటివరకు కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. ఇంకా మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తే పిడుగురాల తర్వాత ఇంకా ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతాం. మంచి గంట కూడా కొట్టలేదు అందుకే మీకు వీడియోస్ రావట్లేదు. థ్యాంక్ యూ గైస్.